అంత ధైర్యము అసలుగా నన్ను నేను చూడలేదనమాట. పోలీసులు రైలు కట్ట మీద వాడు, రైలు కట్ట మీద వాడు, పోలీసుల కింద డౌన్లో పోలీసులు, ఆ పక్క ఈ పక్క ఎర్ర కవురుకు మిగిపోయినట్టు పోయింది. ఏంది ఒక్కడు నిలబడి అంతమంది పోలీసు, నేను చేయలేకపోయారు పోలీసులు, నిలబడిపోయారు పోలీసులు. నేనేమో అన్న వెనకాల నేను ఉన్నా, నేను రైలు కట్ట మీద నీళ్ళు అందిస్తున్నా అన్నకి, తిరుగుతున్నాడు అడు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు, తప్పించుకుంటాను కూడా శక్తులు, కానీ గన్ మాత్రం అది అట్లా గన్ వాదు. కానీ మద్రాస్ పోలీసులు మాత్రం టైగర్ అని పేరు పెట్టారు, మద్రాస్ పోలీసులే, మద్రాస్ పోలీసులే టైగర్ అని పెట్టింది అన్నకి. అంటే ఏ సందర్భంలో వచ్చిందమ్మా టైగర్ అని? ఈ విధంగా ఆయన ఈ పోలీసులు ఈ విధంగా చేతికి చిక్కకుండా వాళ్ళని ఈ విధంగా అల్లాడిస్తున్నాడంటే, ఇంతమంది దొంగలని ఇంతవరకు ఇలాంటి దొంగ మేము చూడలేదు నిజంగా టైగర్ గుండె వీడికి, అందుకని ఇక టైగర్ అని పెట్టాలని మద్రాస్ పోలీసులు చెప్పారు. ఇందిరాగాంధీ కూడా కాల్చబాకండి నా దగ్గర తీసుకురండి అని అన్నదంట. ఇందిరాగాంధీ గారు అన్నారంట అప్పుడు. ఆ మాట కూడా నాకు మధ్యలో మనం మన బంధువులే మన రక్త సంబంధికులే అన్నారు ఆ మాట. కానీ దొంగతనంలో డేర్ అండ్ డేరు నేను కూడా నన్ను కూడా హాయ్ ఏది ఇచ్చేసారు పోలీసులు. అన్నలు బంగారం అమ్ముతూ ఉండి ఈ విధంగా పోషణ కోసం చదువుకుని చదువుకు పురిస్టాప్ పెట్టి నేను నా జీవితాన్ని కూడా చాలా వరకు పాడు చేసేసాను. పోలీసులు మొన్న మొన్న 5 సంవత్సరాల కింద నాకు కెరీర్ లిస్ట్ ఉంటే తీసేశారు బాపట్ల డిఎస్పీ గారు తీసేశారండి. మా బతుకే చండాలమైన బతుకు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి కూడా వాడు దొంగతనం చేసినప్పటి నుంచి కూడా తను తిన్నదేమీ లేదు, తన బిడ్డలు పోషించింది లేదు, తన బిడ్డలు సరిగ్గా చదివించింది కూడా లేదు. తన బిడ్డల్ని వదిలేసాడు, భార్యని వదిలేసేసాడు, ఇతరుల కొరకు తాపత్రం పడ్డాడు, పేదవాళ్ళ కొరకే తాపత్రం పడ్డాడు. ఎవరన్నా అలాంటి మనస్తత్వం నాకు కలిగింది నానా, నేను కూడా ఒక పేదవాన్ని చూస్తే చెప్పుకోకూడదు కానీ నేను సహించలేను. నాకు లేకపోయినా నాకు బాధ లేదు, నాకు లేకపోయినా నాకు బాధ లేదు. నాకు పేదవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, కుష్ఠ రోగులు అంటే చాలా ఇష్టం, చాలా సంతోషిస్తాను నేను వాళ్ళని చూస్తే. ఎందుకు సంతోషిస్తాను, ఈ విధంగా ఉన్నారు అని నేను పెట్టి సంతోషిస్తాను, నేను నాకు తృప్తి పడుతుంది అన్నమాట మనసు. అన్న దొంగతనం చేసిన కాడి నుంచి సెంటు పొలం కొన్నదంటూ లేదు.